వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు మనము షుగర్ ఎలా వస్తుందని తెలుసుకున్న తర్వాత షుగర్ ఎక్కువ ఉంటే ఏమంటారు మెడికల్ టెర్మినాలజీ ప్రకారం, దాని పర్యవసానాలు ఏంటి, ఇమ్మీడియట్గా పర్యవసానాలు ఏముంటాయి, లాంగ్ టర్మ్గా పర్యవసానాలు ఏముంటాయి అనే దాని గురించి కొద్దిగా అవగాహన తెచ్చుకుందాం. షుగర్ ఎక్కువగా ఉండడం అనేది డయాబెటిస్ అనేటువంటి వ్యాధిలో ఎక్కువగా ఉంటుంది, అండ్ దాన్ని మన మెడికల్ టెర్మినాలజీలో హైపర్ గ్లైసీమియా అంటారు, HYPER, హైపర్ గ్లైసీమియా. ఎందుకంటే హైపోగ్లైసీమియాతో కన్ఫ్యూజ్ కాకండి, హైపోగ్లైసీమియా HYPO అంటే షుగర్స్ లోగా ఉండడం అన్నమాట. సో ఈ హైపర్ గ్లైసీమియా అనేటువంటిది షుగర్స్ ఎక్కువగా ఉండేది డయాబెటీస్ పేషెంట్స్లో ఉంటుందండి. అది డయాబెటీస్ సివియరిటీని బట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి పేషెంట్కి డయాబెటీస్ ఉండేది దాన్ని బట్టి హైపర్ గ్లైసీమియా అనేది ఉంటుంది. హైపర్ గ్లైసీమియా వల్ల ఇమ్మీడియట్గా వచ్చేటువంటి సిమ్టమ్స్ మనకి మామూలుగా ఏముంటాయంటే, ఎక్కువగా అలసిపోవడం తొందరగా, రెండోది మూత్రం ఎక్కువపోవడం. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అతి మూత్ర వ్యాధి అని డయాబెటీస్ కదా ఒక పేరు అనమాట, ఎక్కువగా మూత్రం పోవడం. రెండవది దాంతోపాటు ఎక్కువగా దాహం కావడం, ఇవన్నీ హైపర్గ్లైసీమియా సిమ్టమ్స్ అండి. అంటే ఎక్కువగా షుగర్స్ ఉన్న దానివల్ల సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ మనకు లాంగ్ టర్మ్గా ఉంటే మనకి ఏమేమి వస్తాయంటే, కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు చాలా వరకు వినుంటారు షుగర్ పేషెంట్లు డయాలసిస్ మీద ఉండడం, షుగర్ పేషెంట్స్కి కిడ్నీ ఇన్వాల్వ్ కావడం, సో కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు. కళ్ళ వెనక భాగం రెటీనా అంటారు, ఆ రెటీనా కూడా ఇన్వాల్వ్ కావచ్చు. కొద్దిమందిలో షుగర్ పేషెంట్స్లో చూపు మందగించడం అనేది వినుంటారు, వాళ్ళు లేజర్ థెరపీస్ తీసుకోవడం వినుంటారు. ఇవన్నీ కూడా ఎక్కువగా షుగర్స్ సరిగ్గా కంట్రోల్ ఉండకుండా ఎక్కువ ఉన్న దానివల్ల లాంగ్ టర్మ్గా సంవత్సరాల తరబడి వచ్చే కాంప్లికేషన్స్. ఇది కాకుండా కాలుకి రక్త ప్రసరణ, కాళ్ళకి చేతులకు కానీ ఏళ్ళకి కానీ రక్త ప్రసరణ ఆగిపోయి దానివల్ల గ్యాంగ్రీన్ అనేటువంటి ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట, అటువంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా మనకి రక్త ప్రసరణ గుండెకి జరిగేటువంటి రక్త ప్రసరణ రక్తనాళాల్లో బ్లాక్ వచ్చి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దాన్ని హార్ట్ అటాక్ అని అంటారు, మరి బైపాస్లు యాంజియోలు ఇవన్నీ మీరు విని కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా హై బ్లడ్ షుగర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండి. దాంతోపాటు మనకి నర్వ్స్ నరాలు కూడా అఫెక్ట్ అవుతాయి అన్నమాట, దాన్ని న్యూరోపతి అంటారు. కొంతమందికి చాలా ఎక్కువగా మంటలు పుట్టడం, తిమ్మిర్లు పట్టడం, సూదులు వేసి అరిపాదాల్లో గుచ్చినట్టు ఉండడం, ఇవన్నీ కూడా హైపర్గ్లైసీమియా సిమ్టమ్స్.